Hi friends, Neen Ashok Kumar. Welcome to Ashoka Online Academy. Mundugala Ashoka Online Academy Vidyardhi Mitrulandariki Pratyekanga Dasara Shubhakankshalu. Ee paatike sagam Dasara pandagana kuda poorthi chesi untaru. Kontamandi vidyardhulu pandaga kuda pokunda Hyderabad loni hostel lo గడుపుతున్నటువంటి విద్యార్థులు కూడా కొంతమంది ఉన్నారు. మరి ఏంటి పండుగ అంటే, తీరిక లేకుండా నిరంతరం మానసిక ఒత్తిడితో పరిగెడుతున్నటువంటి జీవితానికి ఒకరోజు స్వాంతన ఈ పండుగ. తెలంగాణలో అతి ముఖ్యమైన పండుగ దసరా పండుగ. దసరా పండుగ జరుపుకున్నంతగా తెలంగాణలో ఏ పండుగను కూడా జరుపుకోరు. దసరా పండుగ ఆ రోజు కొంతమంది కొత్త బట్టలు కొనుక్కొని మరి పండుగ జరుపుకుంటే, దానితో పాటు ఎవరి స్థాయిలో వారు, ఎవరి కోరిక మేరకు వాళ్ళు, కళ్ళు అయితే కళ్ళు, మందైతే మందు, మైళ్ళైతే కూల్ డ్రింక్స్, లేదా కొంతమందికి నాడుసారా యాట మాంసం, దాన్నే అచ్చమైన తెలంగాణ మాండలికంలో తునుకలు అంటాం, కోడి మాంసం, బగారన్నం, అలాగే మురుకులు, దాంతోపాటు చపాతీ లాంటివి చేసుకొని మధ్యాహ్నం పూట కొత్త మధ్యాహ్నం పుచ్చుకొని సాయంత్రం పూట జమ్మి చెట్టు వద్ద పూజలు చేసుకొని అలాయిబులా చేసుకోవడంతో ఈరోజు దసరా పండుగ అనేది ముగుస్తుంది. ప్రతి సంవత్సరం దసరా పండుగ వస్తూనే ఉంది, పోతూనే ఉంది. కొందరి జీవితాల్లో మార్పులు వస్తున్నాయి, కొందరి జీవితాల్లో మార్పులు రాకుండా అలాగే కొనసాగుతున్నాయి. జీవితంలో ఒడిదుడుకులు సర్వసాధారణమే, కానీ జీవితంలో సక్సెస్ అనేది కూడా ప్రతి వ్యక్తికి అవసరమే. జీవితంలో సక్సెస్ సాధించాలంటే ముందుగాలని ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ముందుగాలను చేసే ప్రయత్నం ఎట్లుండాలంటే, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, నీ శత్రువు యొక్క మంచిని కూడా నువ్వు కోరుకోగలగాలి. అప్పుడు నువ్వు మానసికంగా టెన్షన్ లేకుండా, ఎలాంటి వైరుధ్యాలు లేకుండా జీవితం అనే సత్యాన్ని తెలుసుకొని ముందుకు పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా స్వార్థంతో, ద్వేషంతో, ఈర్ష్యతో, నేనొక్కడనే బాగుండాలి, ప్రతివాడు నాశనం కావాలి అని కోరుకుంటే నీ జీవితం కూడా వెనకడిగే ఉంటుంది. నువ్వు జీవితంలో కొన్ని లక్షణాలు వదులుకోవాలి, నిర్లక్ష్యాన్ని వదులుకోవాలి. ముఖ్యంగా నిర్లక్ష్యం, వాయిదా వేయడాన్ని వదులుకోవాలి, అతినిద్ర వదులుకోవాలి. అతినిద్ర ఉండొద్దు. ఏ రోజు పని ఆ రోజు చేస్తూ వాయిదా వేయకుండా, నిర్లక్ష్యంతో ఉండకుండా నువ్వు గనక పరిగెత్తగలిగితే నీ జీవితం నీది, నీ సక్సెస్ నీది. నీ జీవితానికి బాధ్యుడు నువ్వే, ఎవరో బాధ్యుడు కాదు. కర్త, కర్మ, క్రియ అన్నీ నీవే. సక్సెస్ వచ్చినా నువ్వే కారకుడివి, ఓటమి ఎదురైనా నువ్వే కారకుడివి. కాబట్టి ఆ ఓటమిని ఎదుర్కోకుండా సక్సెస్గా ఉండాలంటే నీ పని చేస్తూ, నువ్వు పనిచేస్తూ మాత్రమే వెళ్ళు. నీ డ్యూటీని 100% నిర్వర్తించు. ఒక విద్యార్థి అనేవాడు డ్యూటీ చేయాలంటే ఖచ్చితంగా చదవాలి, చదవడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. మిగతా అన్నీ కూడా నీకు పక్కన పెట్టేసే ప్రయత్నం జరగాలి. లక్ష్యం ఒకటే, ఉద్యోగం ఒకటే. నీ డ్యూటీ ముందు ఉద్యోగం తప్ప వేరే అవలక్షణాలు ఏది కూడా కనపడకుండా పనిచేస్తూ వెళ్ళిపో, సక్సెస్ వస్తుంది. కానీ సక్సెస్ కావాలని ఆలోచనలతో మునిగిపోతే సక్సెస్ రాదు. సక్సెస్ కోసం ప్రణాళికలు వేసుకోవాలి. ఆ ప్రణాళికలతో పాటు నువ్వు పరిగెత్తాలి. రోజు 14 గంటలు ప్రణాళిక వేసుకుంటే దానిలో కనీసం 8 గంటలైనా నీ పనిని సక్రమంగా నిర్వర్తించాల, లేకపోతే నీ ఓటమి నువ్వే ఎదుర్కోవడం అవుతుంది. డబ్బు అందరికీ అవసరమే,
కానీ డబ్బే ప్రధానం కాదు. డబ్బులు సంపాదించాలి కానీ డబ్బులే సంపాదన లక్ష్యంగా పెట్టుకుంటే నీ జీవితంలో సంతోషాన్ని దూరం చేసుకునేవాడు అవుతావు. నువ్వు పనిచేస్తూ వెళ్ళు, డబ్బు నీ వెనకంగా అదే వస్తుంది. డబ్బు కోసం ప్రయత్నం చేయొద్దు, డబ్బు కోసమే ప్రయత్నం చేయొద్దు. నువ్వు పనిచేస్తూ వెళ్ళు, ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళు, డబ్బు అనేది నీ వెంట ఆటోమేటిక్గా వస్తుంది. జీవితం అంటే ఏంది? సంతోషంగా గడపడమే జీవితం. డబ్బులే సంపాదించిన జీవితం కాదు, ఉద్యోగమే జీవితం కాదు. ఉద్యోగంతో పాటు సంతోషంగా గడపడమే మార్గాలు ఎంచుకోవాల. ప్రయత్నం చేద్దాం, మన వంతుగా ప్రయత్నం చేద్దాం. విద్యార్థిగా నీ శక్తి సామర్థ్యాలు పూర్తిగా ఉపయోగించుకొని పనిచేయి, వస్తే సక్సెస్. లేకపోతే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని మరికొంత ఉత్సాహంతో పరిగెడితే అంతకు మించిన సక్సెస్ నీకు రావడానికి అవకాశం ఉంటుంది. నీ సక్సెస్కి నువ్వే బాధ్యుడవు, నువ్వే బాధ్యుడవు, నువ్వే బాధ్యుడవు. నీ ఫెయిల్యూర్కి కూడా నువ్వే బాధ్యత వహించాల. కట ఆ బాధ్యతను ముందుగాల గుర్తించుకొని మనం ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళిపోవాల. సక్సెస్ కోసం ప్రయత్నం చేయాల. ఎంతగా ప్రయత్నం చేయాలంటే నీలో ఎక్కడ కూడా 2% కూడా నేను వృధా చేయలేదు, నీ ఎంత పడాలో అంత కష్టపడ్డాను, రాకపోతే వదిలేసేయి. అంతకు మించిన సక్సెస్ ఇంకోటి ఉంటుంది. ప్రతి వ్యక్తి ఏదో ఒకరోజు సక్సెస్ అందుకుంటాడు. కొందరు 22 సంవత్సరాలకి సక్సెస్ అందుకుంటే, కొందరికి 30కి వస్తాయి, కొందరు 40కి వస్తుంది. మొత్తం మీద వ్యక్తి జీవితంలో మాత్రం సక్సెస్ వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే, నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేసినప్పుడు, నీ బాధ్యత నువ్వు గుర్తించినప్పుడు, నువ్వు ఒక క్రమమైన పద్ధతిలో అక్రమ మార్గాలు కాకుండా సక్రమ మార్గాలలో ప్రయత్నం చేసినప్పుడు 100% కంపల్సరీగా సక్సెస్ వస్తుంది. నీలో ఒక తపన ఉండాల, నీలో ఒక కసి ఉండాల. నేను సాధిస్తాను ఒక నమ్మకాన్ని నీ మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ థాట్స్ ఉండొద్దు. నాకు వస్తుందో రాదో, నా వల్ల అవుతుందో కాదో, రేపు ఫెయిల్యూర్ అయితే పక్కోడు ఏమనుకుంటాడో, లాంటి అంశాలన్నీ పక్కన పెట్టాలి. నాతో అవుతుంది, నేను సక్సెస్ సాధిస్తాను అనే నమ్మకాన్ని ముందుగా అలా నీ మైండ్లో పెట్టుకో. నెగిటివ్ థాట్స్ పక్కన పెట్టు. నా జీవితం ఎప్పుడు ఇంతే, నాకు ఏది అదృష్టం రాసేయలేదు, మన నొస్తున్న రాసి ఉండాలి, లాంటి అబద్ధపు మాటలు మాట్లాడొద్దు. నువ్వు గనక నీ శక్తి మేరకు మానసిక సామర్థ్యంతో ఊహల్లో వివరించకుండా ఒక క్రమమైన పద్ధతి ప్రణాళికతో 6 నెలల పాటు 1 సంవత్సరం పాటు గనక నువ్వు పుస్తకాల మధ్యలో గడిపితే నువ్వు కోరుకున్న ఉద్యోగం నీ కళ్ళ ముందు ఉంటుంది. ఒక ఉద్యోగం కాదు, 4 ఉద్యోగాలు నీ కళ్ళ ముందు ఉంటాయి. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఎన్నెదురైనా, నోటిఫికేషన్లు ఆలస్యమైనా, గందరగోళాలు వచ్చినా కొంతకాలం పాటు ఓపికతో ప్రయత్నం చేయాల. చాలా ఓపిక ఉండాల. పోటీ పరీక్షల్లో నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాదు. నాలెడ్జ్ ఇంపార్టెంటే కావచ్చు, కానీ దానికి మించింది ఓపిక కావాలా. నువ్వు ఉద్యోగం కోసం ప్రణాళిక ఏ రోజైతే ప్రిపరేషన్ మొదలుపెట్టినవో, ఎంత ఉత్సాహంగా అయితే మొదలుపెట్టినవో, చివరి రోజు నీ పుస్తకాలు పక్కన పెట్టిన రోజు కూడా అంతే ఉత్సాహంతో, అంతే ప్రణాళికాబద్ధంగా. ఎందుకంటే చాలామంది కోచింగ్ పోదామని హైదరాబాద్ బస్సు ఎక్కినప్పుడు, బస్సులో మనిషిగా కూర్చుంటాం కానీ మన ఆలోచనలు ఎక్కడికెక్కడికో పరిగెడుతుంటాయి. ఎంతో ఉత్సాహం, ఎన్నో గంటలు కష్టపడాలా, ఏదో సాధించాలా అన్ని కలలు కంటూ 1-3 గంటల పాటు జర్నీలో మనం మనమే మర్చిపోయి కళ్ళు కంటూ ఉంటాం. అంటే మొదటి రోజు బస్సు ఎక్కినప్పుడు నీ మైండ్లో ఎంత అయితే ఆలోచనలు ఉన్నాయో, ఇన్ని గంటలు కష్టపడాలి, ఈ విధంగా ప్రయత్నం చేయాలా, ఈ విధంగా నేను చదువుతాను, ఈ విధంగా నేను సక్సెస్ సాధిస్తానని మైండ్లో ఏ విధంగా అయితే నువ్వు అనుకుంటావో, ప్రతిరోజు అంతే ఉత్సాహం ఉండాల. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు నెగిటివ్ థాట్స్తో ఉండకు. భవిష్యత్తు నాదే, రేపటి భవిష్యత్తు గురించి ఆందోళన పడకుండా, రేపటి భవిష్యత్తు నాదే, వస్తే మంచిది, రాకపోయినా ఇంకా మంచిది,
అన్న స్థాయిలో ఉండాలి. కానిస్టేబుల్ ఉద్యోగం రాకపోతే ఎస్ఐ వస్తాను కళ్ళు కనాలా, ఎస్ఐ రాకపోతే గ్రూప్ టూ వస్తా అనుకోవాలా, గ్రూప్ టూ రాకపోతే గ్రూప్ వన్ వస్తా అనుకోవాలా? కష్టపడాల. నీ చదివిన సబ్జెక్టు ఫైనల్గా నీకు ఉద్యోగం రాకపోవచ్చు, కానీ నీకు జీవితంలో పరిగెత్తడానికి కావాల్సిన నాలెడ్జ్ వస్తుంది, పరిగెత్తడానికి కావాల్సిన ఓపిక వస్తుంది, కష్ట సమయాల్లో నిలదొక్కుకోవడం వస్తుంది. నీ తెలివిని ఉపయోగించి నువ్వు అంతకంటే మించిన ఉత్సాహంతో జీవితంలో సక్సెస్ కావడానికి అవకాశాలు ఎన్నో ఉంటాయి, మార్గాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఉద్యోగం అనేది ఒక మార్గం మాత్రమే, ఆ మార్గంతో పాటు 12 రకాల మార్గాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు ఉద్యోగంలో సక్సెస్ కాకపోయినా మరో మార్గంలో అంతకు మించిన సక్సెస్ కావచ్చు. అంటే ఫైనల్గా ఉద్యోగం అనేది ఒక సాటిస్ఫాక్షన్ మాత్రమే. ఆ ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ దొరకనప్పుడు ఇంకో దాంట్లో కూడా సాటిస్ఫాక్షన్ ఎత్తుకునే ప్రయత్నం చేయాలా? కాబట్టి నీ లక్ష్య సాధన కోసం నిరంతరంగా శ్రమపడుతూ చదువుతూ వెళ్ళిపో, ఇంకా వేరే ఏం ఆలోచన చెయ్యబోకు, కేవలం చదువుతూ వెళ్ళిపోవాలంతే. ఆ చదివే మార్గంలో అవంతరాలు ఎదురైనా ఒక ప్రణాళిక పద్ధతి ఉండాల. అంటే పుస్తకాలతో కుస్తీ పట్టాలా? కోచింగు ఎక్కడైతే నీ సబ్జెక్ట్ వీక్ ఉన్నావో అక్కడ సబ్జెక్టును పొందే ప్రయత్నం చేయాలా? ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలా? నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో ప్రతిరోజు నిన్ను నువ్వు మననం చేసుకుంటూ ప్రయత్నం చేయాలి. ప్రిపరేషన్ మెలకువలు పాటిస్తూ ప్రతిరోజు నిత్యం నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటూ, ఎక్కడ కూడా డీమోటివేట్ కాకుండా ఎగ్జామ్ ఓరియంటేషన్ పద్ధతిలో ప్రిపరేషన్ కొనసాగిస్తే ఒక్క జాబు కాదు 4 జాబులు నీ ముందు పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది. అలా పరిగెత్తుతూ సక్సెస్ సాధించాలి. కాబట్టి రాబోయేది ఉద్యోగాల కాలం. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది, గ్రూప్ వన్ ఆల్రెడీ వచ్చింది, అవి మధ్యస్థ దశలో ఉన్నాయి. కాబట్టి కొంత ఆలస్యమైన అటీట్ అయినా, కొంత ఆలస్యమైతే కావచ్చు, కానీ నోటిఫికేషన్ రావడం పక్క, ఎగ్జామ్ రాయడం పక్క, ఉద్యోగం పొందడం పక్క. కాబట్టి అవంతరాలలో కోర్టు కేసులు కానీ, దానితోపాటు వాయిదాలు పడడం కానీ, కొన్ని కొన్ని ఇబ్బందులు తలెత్తితే తలెత్తవచ్చు. ఫైనల్గా ఒక వ్యక్తి అనే సక్సెస్ సాధించడం మాత్రం అది కంపల్సరిగా సాధ్యం అవుతుందన్న ఒక పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటూ పరిగెత్తడమే జీవితంగా పనిచేయాలి. పరిగెత్తుతూ పోతే సక్సెస్ మన వెంట అదే పరిగెడుతూ వస్తుంది, డబ్బులు అవే మన వెంట పరిగెడుతూ వస్తున్నాయి. కాబట్టి నిరంతర శ్రమే, అది ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నిరంతరం శ్రమ పడుతూ నీ విధిని నువ్వు కరెక్టుగా నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళిపో, నువ్వు సక్సెస్గా సమాజంలో నిలబడగలుగుతావు. కానీ ఆ సమాజానికి కొంత నువ్వు ఇవ్వాల. ఒక 30% నువ్వు ఇవ్వగలిగితే 70% వెనక నడుచుకుంటూ వస్తుంది. నేను పాటించే అదే సూత్రం. 10,000 రూపాయల ఫీజు పెట్టి 10 మందికి విద్యను అందించే బదులు 1,000 రూపాయల ఫీజు పెట్టి 100 మందికి విద్యను అందించాలి, అదే నా యొక్క సక్సెస్ సూత్రం. అంటే 10,000 మందికి ఇస్తే 100,000 రూపాయలు వస్తాయి, అదే 1,000 రూపాయలు పెట్టి 100 మందికి చదివిస్తే అదే 100,000 రూపాయలు వస్తాయి. కాకపోతే ఇక్కడ 100 మందికి ప్రయోజనం చేకూరుతుంది, 10 మంది కంటే 100 మంది ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి ఆ అతక్కువ ఫీజులతో ముందు సివిల్స్లో కూడా అశోక్ ఆన్లైన్ అకాడమీ ఎంటర్ అవుతుంది, అలాగే ఎంసెట్ నీట్ లాంటి అంశాలు కూడా ఎంటర్ అవుతుంది. 100,000 రూపాయల ఫీజు ఉన్న దగ్గర 10,000 రూపాయల ఫీజులు పెట్టి నిరుపేద విద్యార్థులందరికీ చదువు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నదే నా యొక్క ధ్యేయం. కాబట్టి తక్కువ ఫీజులతో ఎక్కువ మందికి న్యాయం చేసే విధంగా నా వంతు ఎంత ప్రయత్నం చేయగలిగితే అంత ప్రయత్నం చేయాలన్నదే నాకున్నట్టు లక్ష్యం. దీంట్లో ముందుగాల సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే డబ్బులు ఆటోమేటిక్గా అవే వస్తాయి, కానీ డబ్బులే సంపాదించే లక్ష్యంగా పెట్టుకుంటే మనం ముందుకు పోలేము. కాబట్టి సర్వీస్ ఓరియంటేషన్లో విద్యను అందిస్తూ నేను బాగుపడుతూ 10 మందిని బాగుపరచాలనేదే నా ఆలోచన. కాబట్టి ఆ పద్ధతిలోనే అతక్కువ ఫీజులతో ఎక్కువ మంది విద్యార్థులకి ఇవాళ కేవలం ఎస్ఐ కానిస్టేబుల్ 500 రూపాయలకు ఇస్తున్నాను. నిన్న కొంతమంది విద్యార్థులు ఫోన్ చేసి, సార్ మీరు 500 రూపాయలు ఫీజు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు అన్నారు. వాస్తవమే, 500 రూపాయలతో డబ్బులు సంపాదిస్తున్నాను,
కానీ 5,000 రూపాయలు పెట్టి ఫీజు పెట్టేవాడి కంటే 500 రూపాయలు ఫీజుతో ఎక్కువ మందికి చదువు అందిస్తున్నాను కదా, అది నాకు మిగిలేటటువంటి సంతృప్తి. కాబట్టి ఆ తక్కువ ఫీజులతో ఇవాళ ఒక ఎస్ఐ కానిస్టేబుల్లో 1200 గంటల క్లాసులు 500 రూపాయలకు అందిస్తున్నాను. గ్రూప్ 2లో 1600 గంటల క్లాసులు 2,000 రూపాయలకు అందజేస్తూ ఉన్నాను. ఒక తెలంగాణ ఇస్ట్ 50 గంటల క్లాసులు జస్ట్ 250 రూపాయలతో అందిస్తున్నాను. ఒక ఉద్యమ చరిత్ర 120 గంటల క్లాసులు 500 రూపాయలతో అందజేస్తున్నాను. ఇక్కడ తక్కువ ఫీజుతో క్వాలిటీ సబ్జెక్ట్, మళ్ళీ సబ్జెక్టు దగ్గర ఏమి రాజీ పడతామంటే ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడను. మంచి మంచి ఫ్యాకల్టీస్, ఇప్పుడున్నటువంటి ఫ్యాకల్టీలు ఇంకా దొరికితే ఇంకా మంచి ఫ్యాకల్టీస్. కాబట్టి 70% ఖర్చు పెట్టి 30% లాభాలు మాత్రమే నేను ఆలోచన చేస్తాను. కానీ 30% ఖర్చు పెట్టి 70% డబ్బులు రావాలని ఆలోచన చేస్తే అది ఫెయిల్యూర్ అయింది కానీ సక్సెస్ కాదు. కాబట్టి నాకు వచ్చినటువంటి మనీలో 70% మంచి ఫ్యాకల్టీల కోసం, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తానని ఈ దసరా పండుగ సందర్భంగా మీకు హామీస్తున్నాను. కాబట్టి నాలో సర్వీస్ ఉన్నది, మనీ ఉన్నది, ఎక్కువ మంది విద్యార్థులకు న్యాయం చేయాలని ఒక తపన ఉన్నది. ఇక్కడ ఆ సర్వీస్ ఓరియంటేషన్తో పాటుగా నేను బాగుపడుతూ 10 మంది విద్యార్థులను బాగుపరచాలన్న లక్ష్యంతో పనిచేస్తాను. ముందు ముందు కూడా నిరుపేద విద్యార్థులకి సబ్జెక్ట్ అందజేస్తాను. ఎవరికైనా సమస్య వస్తే ఆ సమస్యలో నేను భాగస్వామిని అవుతాను. అది విద్యా సమస్యలు కావచ్చు, ఇంకో సమస్యలు కావచ్చు. కాబట్టి సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూనే అతక్కువ ఫీజులతో ఎక్కువ మందికి విద్యను అందిస్తూ అందరిలో భాగస్వాములుగా కావాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఒకే ఒక అకాడమీ అశోక ఆన్లైన్ అకాడమీ. ఇక్కడ గ్రూప్ 2ని ఆఫ్లైన్లో సక్సెస్గా నిర్వహిస్తూ ఆన్లైన్లో ఇవాళ గ్రూప్ 2లోనే తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్గా ఉన్నటువంటి ఒక సంస్థ అశోక అకాడమీ. ముందు ముందు కూడా ఇంకా తక్కువ ఫీజులతో ఎక్కువ మందికి న్యాయం చేసే విధంగా సివిల్స్లోను తర్వాత ఎంసెట్లోను అన్నిట్లో కూడా ఇంకా తక్కువ ఫీజులు అందజేస్తూ మీ ముందుకు వస్తానని మీకు హామీ ఇస్తున్నాను. కాబట్టి అందరూ ఈరోజు దసరా పండుగని సంతోషదాయకంగా జరుపుకోండి. రేపటి సంధి ఎలాగా పరిగెత్తే జీవితం మొదలు పెడతాం కాబట్టి ఈ ఒక్కరోజైనా ఒక సాంత్వనతో, ఒక స్వాంతనతో, ఒక ప్రశాంతమైన జీవనంతో అరమీరు లేకుండా అందరితో మాట్లాడుతూ శత్రువును కూడా మిత్రుడిగా భావిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ మీరు సక్సెస్ సాధించాలని కోరుకునే మీ అశోక్ సార్ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందు ముందు కూడా ఎన్నో అంశాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.